కోదాడి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ కోదాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజీనామా చేయడం ద్వారా తాము దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతామని ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగ థియేటర్ సెంటర్ నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత సంఘ నేతలతో పాటు బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. రంగంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికి కూడా సమానంగా అమలు అవ్వాలి. దళిత సోదరులకు ఏదైతే వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క దళిత సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా అమలు అవ్వాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 2014లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాకముందు గెలవకముందు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే దళిత వ్యక్తిని నేను సీఎంగా చేస్తానని చెప్పిన ఈ యొక్క అబద్ధాల కోరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గెలిచిన తర్వాత తానే సీఎంగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళిత సోదరులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి దళితులందరూ సోదరులందరూ కూడా ప్రథమ స్థాయిలో డబల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ గారు మోసం చేశారు. కేసీఆర్ గారికి దళిత సోదరులు ఎప్పుడు గుర్తుకొస్తారంటే రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎప్పుడైతే వస్తుందో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఉప ఎన్నిక వచ్చే ప్రాంతంలో మాత్రం ఈ సీఎం కేసీఆర్ గారికి దళిత సోదరులందరూ కూడా గుర్తుకొస్తారు. నేను అడుగుతున్నా, మరి మీకు ఉప ఎన్నిక వస్తేనే దళిత సోదరులు గుర్తుకొస్తారా? గుర్తుకొస్తుంటే మరి మా కోదాడలో కూడా, కోదాడ అసెంబ్లీలో కూడా, తెలంగాణ ముఖదారమైన కోదాడలో కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు ఉన్నారో వాడికి నేను దండం పెట్టి అడుగుతున్నానన్నా, మీరు కూడా రాజీనామా చేయండి. మీరు కూడా రాజీనామా చేస్తే ఈ దళిత బంధు కానీ దళితులకు 3 ఎకరాల భూమి కానీ రాష్ట్రంలో దళిత సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. వీరికి ఎప్పుడైతే మీరు రాజీనామా చేస్తారో వారికి కోదాడ అసెంబ్లీ మీద ప్రేమ పెరిగిద్ది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయాలి, కోదాడలో ఉన్న దళిత సోదరులందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అదేవిధంగా గుర్రంబోడు తండాలో గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుల భూముల కోసం ఈ ఓర్సు వెలంగిరాజు ఏటూగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గిరిజన భరోసా యాత్ర జరిగిందో వారి పక్షాన నిలబడితే మీరే మమ్మల్ని 38 రోజులు అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. గిరిజన సోదరుల కోసం నేను 38 రోజులు జైల్లో ఉన్నాను. నేను అదే గిరిజనుల కోసం నేను ఎన్నో కేసులు పాలైపోయాను. మీరు బెదిరించినంత మాత్రాన మేము భయపడము. గిరిజనుల కోసం 38 రోజులు జైలుకు పోయేవాడిని నేను. హరిజనుల కోసం, నా దళిత సోదరుల కోసం నేను ఎన్ని కేసులు పెట్టినా సరే, నేను అనేక మార్లు కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నిసార్లు మీరు కేసులు పెట్టినా సరే దళితుల పక్షాన ఈ ఓర్సు వెలంగిరాజు నిలబడతారు. కోదాటిలో అసెంబ్లీలో ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వారికి అందరికి కూడా న్యాయం జరిగే వరకు కూడా ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి కేసీఆర్కి కోదాడ మీద ప్రేమ పెరిగేంత వరకు కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఈ ధర్నా ఉందో, ఈ యొక్క ఆవేదన ఉందో, ఈ యొక్క కోదాడ వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయో ఆగమని తెలియజేస్తున్నాము. త్వరలో 1000 మందితోనే దళిత సింహ గర్జన 2 అనే పేరు మీద మళ్ళీ మీ యొక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని 1000 మందితో ఖబర్దార్ కేసీఆర్ మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే
ఇది నీకు తీసుకుంటే బాగుంటుంది సార్.